నిజంగా అంతరిక్షం మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత రెండే మాటలో చెప్పాలి అంటే, తెలుగు జాతి యావత్ కూడా గర్వపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాని నిర్మించినటువంటి ఆ నిర్మాణ సంస్థకు కానీ, డైరెక్టర్ సంకల్ప రెడ్డికి కానీ, అందులో తారాగణానికి కానీ, ఎస్పెషల్లీ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండే మాటలు సినిమా మొత్తాన్ని చెప్పచ్చు. ఈ ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు. ఒకటి, ఏం సాధించాలో తెలియని వాళ్ళు. రెండు, ఏం సాధించాలో తెలిసి ప్రయాణం మధ్యలో వదిలేసేవాళ్ళు. మూడు, అనుకున్న సాధించేదాకా కూడా ఆ ప్రయాణాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు. అటువంటి ఒక క్యారెక్టర్, ఆ మూడో కేటగిరీ క్యారెక్టరే ఈ సినిమాలో హీరో వరుణ్ బాబు పోషించినటువంటి క్యారెక్టర్. ఒక యువ సైంటిస్ట్ కింద ఆయన తనకు అనుకున్నటువంటి తన బేబీ అని చెప్పి దీంట్లో ప్రజాగా చెప్పేటువంటి ఒక శాటిలైట్, విప్రయాణ అనేటువంటి శాటిలైట్ గమనం తప్పి అంతరిక్షంలో తప్పిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత కఠోరమైన శ్రమతో మళ్ళీ అనుకోకుండా వచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తన ఒక స్టభాన్ క్యారెక్టర్ కింద కనబడుతూ ఒక డిక్టేటర్షిప్ అంటే తను అనుకున్న సాధించడం కోసం తన పై పెద్దల్ని కూడా తను ఎదిరించి దాన్ని ఎలా చేరుకుంటాడు, దాన్ని దేశం మొత్తం గర్వించదగ్గటువంటి ఒక ప్రయాణం కింద ఎట్లా మలుచుకుంటాడు అనేటువంటి ఒక అద్భుతమైన సినిమా. ఇందులో ఒక మంచి డైలాగ్ ఇస్తారు, దానికోసం అయినా సరే యావన్ మంది జన సైనికులు మనవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటిది. సాధ్యానికి అసాధ్యానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రం ఉంటుందని చెప్తారు. సో అసాధ్యం నుంచి సాధ్యం వైపు చేరుకోవాలంటే ప్రయత్నం ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేము కూడా ఆజ్యాంతం అందరినీ కూడా ఆకర్షించుకునేటువంటి అద్భుతంగా ప్రతి కథ కథను, ప్రతి మాట కూడా హీరో చెప్పేది కానీ హీరోయిన్ చెప్పేది కానీ అద్భుతంగా ఆలోచింపజేసేటువంటి మాటలు. సినిమాలో పాటలు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళిపోయినా ఏం మనకి అసలు ఏమర్థం, ఎందుకంటే ఫ్రేమ్ వన్ కానించి అయిపోయే క్షణం కూడా అంత ఉద్వేగభరితంగా ఉంటుంది అన్నమాట స్క్రీన్ ప్లే. రియలీ హ్యాట్స్ ఆఫ్, ఇటువంటి ఒక ప్రయత్నం, ఇంత అద్భుతమైన విజువల్స్, ద నో వర్డ్స్ టు సే. ఖచ్చితంగా టికెట్ కొనుక్కుని వెళ్ళినటువంటి ప్రతి ప్రేక్షకు కూడా చాలా ఆనందంతో ఒక గొప్ప సినిమా, ఒక కొత్త జోనర్, ఒక కొత్త కేటగిరీ సినిమా చూసేటువంటి ఆనందంలో ఖచ్చితంగా బయటకు వస్తారని, మన ప్రతి జన సైనికుడు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ప్రయాణం చేసిన నలుగురు ఆస్ట్రోనట్స్లో ఒకడెప్పుడు కాదు కూడదు అసాధ్యం అంటాడు, ఇంకోడు అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ కింద వ్యవహరించేటువంటి హీరో మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, హీరోయిన్ అతను సహకరిస్తుంది. ఒక టీం వర్క్ ఎలా ఉండాలని తెలుసుకోవాలన్నా, ఒక టీంలో ఉండేటువంటి నిరాశ నిస్పృహల్ని దాటి అనుకున్న గమ్యానికి చేరాలన్నా ఖచ్చితంగా చాలా మోటివేషనల్ మూవీ కింద ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ జై జన్స్ అని చెప్పకూడదు కదా. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.